हाय वेलकम बैक टू माय चैनल नेनु मी ग्रेसी राजनी वीडियो लो बगारा राइस रेसिपी चूपिंचबोतुन्नानु सो ई रेसिपी चूसे मुंदु दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स एंटो चूद्दाम। ऑयल 3 टेबल स्पून्स రైస్ 4 కప్పులు నేను బాస్మతి రైస్ ని తీసుకున్నాను చేయడానికి ముందే ఒక హాఫ్ an అవర్ ముందుగా నీటిగా కడిగి నానబెట్టుకొని ఉంచుకోవాలన్నమాట ఇవి లవంగాలు 14 ఇలాచీలు 8 సాజీరా కొంచెం బగారాకులు 6 దాల్చిన చెక్క ముక్కలు 5 చిన్నవి జాపత్రి ఒక సగం ముక్క స్టార్ పువ్వు 1 రెక్క మరాఠీ మొగ్గ 1 రాతి పువ్వు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ బీట్రూట్ ఒక హాఫ్ ముక్కని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి రెండు సన్నగా తరిగి పెట్టిన ఆనియన్స్ క్యారెట్ ఒక 3 రౌండ్ గా కట్ చేసుకొని పెట్టుకోవాలి మరీ సన్నగా కాకుండా పచ్చిమిర్చి ఒక 8 ఇలా పొడుగా కట్ చేసి పెట్టుకోవాలి పుదీనా ఒక కట్ట కొత్తిమీర ఒక కట్ట साल्ट रुचि की सरिपड़ा इपड़ बासमती रईस तो बगारा रईस तैयारी विधान चूदा मुंदगा स्टव पै गिन्ना पेट्टुकोनी गिन्ना वेड़ी कागाने दांट्लो 3 टेबल स्पून्स आयल वेयाली आयल अने कादु नेय्यि डाल्टा एदैना तीसुकोवच्चु नेनैते हाफ आयल हाफ नेय्यि यूज चेस्तुन्नानु आयल वेड़ी कागाने मनं तीसुकुन्न मसालालनु अंदुलो वेयाली తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిని కూడా అందులో వేసి కొంచెం salt వేసి కలిపి పెట్టుకోవాలి ఆనియన్స్ ఒక 50 to 60% కుక్ అయితే సరిపోతుంది మరి బ్రౌన్ కలర్ రాన అవసరం లేదన్నమాట ఒకవేళ కలర్ బ్రౌన్ కలర్ వచ్చింది అనుకోండి మనకు బగారా రైస్ కలర్ కూడా చేంజ్ అవుతుంది మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యారెట్ ముక్కల్ని ఇప్పుడు దీంట్లో యాడ్ చేయాలి వాటితో పాటు పుదీనాని కూడా వేసి మంచిగా కలపాలి వీటిని ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేస్తే సరిపోతుంది మరి ఎక్కువగా బాయిల్ చేయని అవసరం లేదు క్యారెట్ ని క్యారెట్ కొంచెం కుక్ అవగానే 2 టీ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి బాగా కలపాలి లేకపోతే కొంచెం మాడిపోయినట్టు అవుతుందన్నమాట సో బాగా కలిపేసి మనం ఇప్పుడు రైస్ కి సరిపడా వాటర్ ని కూడా యాడ్ చేసుకోవాలి సో నేను 1 కప్ ఆఫ్ రైస్ కి 1.5 కప్ ఆఫ్ వాటర్ ని తీసుకుంటున్నాను సో నేను మొత్తం ఎన్ని 4 కప్స్ ఆఫ్ రైస్ ని తీసుకున్నాను అందుకనే 6 కప్స్ ఆఫ్ వాటర్ ని యాడ్ చేస్తున్నాను సో 1 కప్ ఆఫ్ రైస్ కి 1.5 కప్ ఆఫ్ వాటర్ ని యాడ్ చేస్తేనే మనకు రైస్ మంచిగా ఫ్రీగా వస్తుందన్నమాట లేకపోతే కొంచెం మెత్త మెత్తగా స్టిక్కీ స్టిక్కీగా అవుతుందన్నమాట సో వాటర్ మెజర్మెంట్ అనేది దీంట్లో చాలా ఇంపార్టెంట్ వితిన్ 10 మినిట్స్ లో ఈ వాటర్ బాయిల్ అవుతాయన్నమాట ఈ బాయిల్ అయ్యే లోపే మనం కడిగి నానబెట్టిన రైస్ లోని వాటర్ మొత్తం వంపేసి రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు బాయిల్ అవుతున్న ఈ రైస్ ని ఒకసారి కలిపేసి మనం వాటర్ వంపేసిన రైస్ ని ఈ వాటర్ లోకి యాడ్ చేయాలి యాడ్ చేసి ఒకసారి మంచిగా మొత్తం కలపాలి కలిపిన తర్వాత మూత పెట్టేసి ఉంచాలి హై ఫ్లేమ్ లోనే ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి రైస్ ని ఒకసారి కలుపుకోవాలి ఆల్మోస్ట్ వాటర్ మొత్తం సింక్ అయిపోగానే మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా బీట్రూట్ ముక్కలు సో అది కలర్ కోసం అన్నమాట సో ఇప్పుడు వాటిని మనం ఈ రైస్ లో అక్కడక్కడ వేయాలి వీటితో పాటు కొత్తిమీర అండ్ పుదీనాని కూడా వేసి స్టవ్ ని సిమ్ లో పెట్టి మూత పెట్టి ఉంచాలి మూత పైన ఏదైనా ఒక బరువు దాని స్టీమ్ బయటకు రాకుండా ఒక ఏదైనా ఒక బరువు పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచాలి స్టవ్ బంద్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మూతని ఓపెన్ చేయండి వెంటనే ఓపెన్ చేస్తే మనకి ఫ్లేవర్ మిస్ అవుతుందన్నమాట సో ఒక 5 మినిట్స్ తర్వాత 5 ఆర్ 10 మినిట్స్ తర్వాత మూతని ఓపెన్ చేసి చూడండి చాలా బాగుంటుంది మనకు బీట్రూట్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ రైస్ కలర్ కూడా మంచి నేచురల్ కలర్ తోని ఎంత బాగుంటుందంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇది ఒక్కదాంట్లో కదండి వెజ్ నాన్ వెజ్ సూప్స్ అన్నింటిలోకి చాలా బాగుంటుంది సో దీన్ని మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి।